టైం హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. మంచు పేరుకుపోవడంతో 475 రోడ్లు బ్లాక్ అయిపోయాయి. అటు విద్యుత్, నీటి సరఫరా కూడా ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. కాల్షియం క్లోరైడ్ తో రోడ్లను క్లియర్ చేస్తున్నారు. అయానిక్ ఉప్పు కాల్షియం క్లోరిన్ తో ఇది తయారవుతుంది. మొత్తం మంచును వేగంగా కరిగిస్తుంది. ఒక్కో లేన్ను కిలోమీటర్కు ₹500 ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రోడ్ల మరమ్మతుల కోసం 72 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. మరోవైపు హిమాచల్, జమ్మూ కాశ్మీర్ మంచు వర్షం కనువిందు చేస్తోంది పర్యాటకులకు. హిమాచల్ ప్రదేశ్ లో ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తోంది. ఇది రెండో కోణం. ఒక పక్క ఇబ్బందులు, మరో పక్క ఆనందం, రెండు కనిపిస్తున్నాయి. అడుగుల మేర పేరుకుపోయి శ్వేతవర్ణంతో పర్యాటకుల్ని ఆహ్వానిస్తోంది. పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అటు జమ్మూ కాశ్మీర్ మరింత రమణీయంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో కొత్త అందాలను సంతరించుకుంది. పర్యాటకులు ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మంచులో తడిసి ముద్దవుతూ తమని తాము మమేర్చిపోతున్నారు. మనం చూస్తున్నాం ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడండి. ఒక పక్క ఇబ్బందులున్నాయి, కానీ ఇదే మంచు కోసం పర్యాటకులు ఎదురు చూస్తూ ఉంటారు. సో మీకు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మొత్తం మంచు దుప్పటి ఎలా పరుచుకుందో చూపిస్తున్నాం. శ్వేతవర్ణంలో కనిపిస్తున్న రహదారులు, చెట్లు మొత్తం ఎక్కడ చూసినా కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో వాళ్ళ ఇబ్బందులున్నాయి అండ్ ఎంజాయ్మెంట్ రెండూ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆలయాల పైకప్పులు కూడా మొత్తం ఎలా మంచుతో కప్పబడిందో ఒక్కసారి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అటుపక్క అంటే మీరు మొత్తం చార్ధామయాత్ర వైపు తీసుకున్న, అమర్నాథ్ తీసుకున్న, ఏదైనా కూడా అటు బద్రీనాథ్ తీసుకున్న మొత్తం ఇప్పుడు మంచుతో కప్పబడిపోయి ఉంటాయి. సో కొన్ని దృశ్యాలు TV9 స్క్రీన్పై మీకు చూపిస్తున్నాం. కంప్లీట్గా శ్వేతవర్ణంలో ఆహ్లాదకరంగా మారిన వాతావరణం, కానీ రహదారులు అయితే పూర్తిగా మూతబడిపోయాయి. ఏకంగా 475 రహదారుల వరకు కూడా క్లోజ్ అయిపోయాయి. వాటిని ఆ రహదారిని క్లియర్ చేయడానికి ఉప్పును ఉపయోగిస్తున్నారు. రహదారి వెంబడి అంతా కూడా అయానిక్ క్లోరైడ్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి అక్కడ మీకు రహదారుల వెంట కంప్లీట్గా ట్రక్కుల్లో నుంచి, అసలు మీరు చూడండి ఇది మొత్తం ఆ రహదారులపై పేరుకుపోయిన మంచుని కరిగించడానికి ఇలా వాడుతూ ఉంటారు.